తండ్రికి వ్యాధి ఉందని కన్న కొడుకులే ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా దోర్నాల మండలం హసానాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మండల పాపయ్య, వెంగమ్మ దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దంపతులు ఇద్దరు పొలాలకు కాపలాగా పనిచేస్తూ బతికేవారు. ఈ మధ్య తండ్రికి టీబీ వ్యాధితో ఆరోగ్యం క్షీణించడంతో కుమారుల దగ్గరకు వచ్చారు. కన్న తండ్రి అని కూడా చూడకుండా టీబీ వ్యాధి తమకు సోకుతుందంటూ ఇంట్లో నుంచి పంపించారు. 15 రోజుల క్రితం దంపతులిద్దరూ మార్కాపురం రైల్వే స్టేషన్ భిక్షాటన చేస్తూ గడిపేవారు. రోజులో ఒక పూట తిని గడుపుతున్నామని వెంగమ్మ చెబుతున్న తీరు కలిచివేసింది. ఎక్కువ రోజుల నుంచి అక్కడే ఉండటంతో రైల్వే పోలీసులు ఆరా తీసి బాధితులను మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. తాము రైల్వే స్టేషన్లో ఉంటున్న విషయాన్ని కొడుకులకు చెప్పొద్దు అంటూ తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి కాశీరావు అందిస్తారు. కాశీరావు, తండ్రిని గెంటేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చూస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది, వైద్యులేమంటున్నారు? బలరాం, నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టారు కొడుకులు కూతుర్లు. తండ్రికి క్షయవాది ఉందన్న నెపంతో ఇంటి నుంచి గింటి వేయడంతో చేసేది లేక వృద్ధులిద్దరూ రైల్వే స్టేషన్ లో తలదాచుకున్నారు. ఎక్కువ రోజుల నుండి అక్కడే ఉండటంతో ఆరాధించినటువంటి రైల్వే పోలీసులు వారి ఇరువురినే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే తాము ఎవరమనే విషయం కూడా తల్లి దాచే ప్రయత్నం చేస్తుంది. కొడుకుల వివరాలు చెప్పేందుకు కూడా నిరాకరిస్తుంది. వివరాలు పూర్తి వివరాల్లో వెళ్తే ప్రకాశం జిల్లా దోర్నాల మండలం హసనాబాద్ గ్రామానికి చెందినటువంటి మండల పాపయ్య, వెంగమ్మ దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నతనం నుండి కూలీ నగలు చేసుకుంటూ కుమారులను పెద్ద చేసి పెళ్లిళ్ళు కూడా చేశారు. వాళ్ళకున్నటువంటి 3 సెంట్ల స్థలం కూడా కుమారులకి, 4 కుమారులకు సమానంగా పంచారు. కూతురులను సైతం వారికి తాగుతూ తగ్గ సంబంధాలను చూసి కూడా వివాహం చేశారు. 4 కొడుకులు, 2 కూతుర్లు వేరువేరుగా కూలీ నాలి చేసుకుంటూ కూడా వాళ్ళు కూడా జీవనం సాగిస్తా ఉన్నారు. అయితే పాపయ్య, వెంగమ్మ ఇద్దరు వారికి ఓపిక ఉన్నంత కాలం రోజువారీగా కూలీ నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చారు. నలుగురు కుమారులు, 2 కూతుర్లు ఉన్నప్పటికీ వాళ్ళు ఏనాడు అన్నం పెట్టమని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిన పాపాన పోలేదు. అయితే వాళ్ళకి ఓపుకున్నంత కాలం అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలకు కాపలాగా పనిచేస్తూ ఆ పొలాల్లోనే కూలీ నాలు చేసుకుంటూ జీవనం సాగించారు. అయితే ఇటీవల కాలంలో పాపయ్యకు టీబీ వ్యాధితో అనారోగ్యం మరింత క్షీణ టీబీ వ్యాధి రావడంతో ఆరోగ్యం మరింత క్షీణించడంతో చేసేదేమి లేక తల్లి వెంగమ్మ కుమారుల వద్దకు తీసుకుని వచ్చింది. కన్న తండ్రి అని కూడా చూడకుండా నీ క్షయవ్యాధి మాకు చదువుతుందంటూ ఇంట్లో నుంచి బయటికి గెంటు వేశారు ఇద్దరిని. చేసేదేమీ లేక వారిద్దరూ అంటే ఇంకెక్కడికి వెళ్ళేదానికి అవకాశం లేక వాళ్ళిద్దరూ 15 రోజుల క్రితం మార్కాపురం రైల్వే స్టేషన్ లోనే ఉండి అక్కడ భిక్షాటం చేస్తూ దొరుకుతా ఉన్నారు. అయితే ఎక్కువ రోజుల నుండి వారిద్దరూ వృద్ధ దంపతులిద్దరూ పోలీస్ స్టేషన్ లో రైల్వే స్టేషన్ లోనే ఉండటంతో అక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీసులు ఆరాధీసి వీళ్ళిద్దరిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం పాపయ్య మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతా ఉన్నాడు. వెంగమ్మ భర్తకు తోడుగా ఉంది. తాము రైల్వే స్టేషన్ లో ఉన్న విషయంతో పాటు ఆసుపత్రిలో ఉన్న విషయం కూడా ఎవరికి చెప్పవద్దు అని చెప్పి తల్లి చెప్తున్న విషయం కూడా మనం గమనించాలి. అయితే వారి కొడుకులు ఎక్కడ ఉన్నారు, ఏం పని చేస్తారు అన్న విషయాలను చేయటం కూడా ఆమె నిరాకరిస్తుంది. తన కొడుకుల వివరాలు చెప్తే వారు అల్లారి పాలవుతారని, తల్లి ఇప్పటికీ పిల్లలపై ప్రేమను చూపిస్తుంట విశేషం. క్షయవ్యాధి ప్రాణాంతకమైన వ్యాధి ఏమీ కాదు, వైద్యం చేయిస్తే ఖచ్చితంగా నయమవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే క్షయవ్యాధిని తగ్గించేందుకు కూడా అనేక మందులు ఉన్నాయి. క్షయవ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం ప్రతి ఏడాది 1 కోట్ల రూపాయలను వెచ్చిస్తుంది. క్షయవ్యాధితో బాధపడుతున్నటువంటి పాపయ్యను ప్రభుత్వ వైద్యులు చికిత్స జరిపించి డబ్బులు నయం చేయాల్సిన అవసరం ఉంది. ఇద్దరు వృద్ధులు కాబట్టి వారికి ప్రభుత్వం అందించే పింఛన్ కూడా సకాలంలో అందేలా చేస్తే స్వరక్షణాల్లో వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవనం సాగించవచ్చు. పాపయ్య బిడ్డలను సైతం చివరి దశలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అక్కులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే పోలీసులు వారి బిడ్డలకు కౌన్సిలింగ్ ఇచ్చి వృద్ధ తల్లిదండ్రులు చూసుకునేలా చేయాల్సి ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కాశీరావు.